ఎంతమందికి ఉపయోగపడుతుందో మరి నాకు తెలియదు. ఎందుకంటే బిలో 18 ఉన్న వాళ్ళు ఎవరు బిలో 18 బెటర్. ఇప్పుడు మన బాబులు ఇంతకుముందు కూడా పక్షులను బిలో 18 ఆడితే మాత్రం ఎబో 18 పెట్టేస్తాం మనం. ఎవరు తెలుస్తుందో మరి తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ షీల్డ్. మీరు చూస్తున్నారు బౌన్స్ అవుట్ గేమింగ్. వేటి దగ్గర దగ్గరగా 2 మంత్స్ అయిపోయింది మన ఛానల్లో ఏ వీడియో సరిగా లేక, ఏ స్ట్రీమ్ సరిగా లేక. దానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నెట్ ఇష్యూస్ ఉన్నాయి. సెకండ్ది మా టీంలోనే కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒకళ్ళు ఉండి ఇంకోళ్ళు లేకపోవడం, లేకపోతే సెవెరో టైంకి రాకపోవడం కానీ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. సో అందుకని ఇప్పటివరకు ఏ స్ట్రీమ్స్ లేవు సరిగ్గాను, నెక్స్ట్ ఏ వీడియో కూడా సరిగ్గా పెట్టలేకపోయాము. అండ్ సారీ, దానికి ఫస్ట్ థింగ్ ఎందుకు సారీ. సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు కొంచెం సజెషన్, బౌన్స్ అవుట్ తరపున ఎవరు ఎక్కువగా బయటికి వెళ్ళొద్దు. మరీ అత్యవసరం అయితే కానీ బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే బయట సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉన్నాయి. బయటికి వెళ్ళి అలా ఎయిర్ పీలుద్దామన్నా కానీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకనే ప్లీజ్ స్టే హోమ్, స్టే సేఫ్, వేర్ డబల్ మాస్క్ మెయిన్గా. అది నెక్స్ట్ ఏంటంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి, మంచి డైట్ తీసుకుంటూ ఉండండి, ఇంట్లోనే ఉండండి హ్యాపీగా. ఎందుకు బయటికి వెళ్ళి తిరిగే బదులు హాయి ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఎలాగో తగ్గాక మళ్ళీ మనకి మొదలవుతుంది అంతాను, మళ్ళీ మన డైలీ సైకిల్ అంతే ఒకటే. అప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకునే బదులు ఇప్పుడు హాయిగా ఉండండి ఇంట్లోనే. ఎందుకు అంత బాధ, కంగారు పడుతూ ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్తారు. సో నార్మల్గా ఇంట్లోనే ఉండండి. మేబీ ఇంకా నుంచి మెల్లిమెల్లిగా స్ట్రీమ్ చూడొచ్చు మన దానిలో. స్ట్రీమ్ చూస్తే చిల్లవండి ఇంట్లో హాయిగా, ఏం బాగుంటుంది బయట తిరుగుతుంటే. సో అందుకని స్టే హోమ్, స్టే సేఫ్. సో ఇంకా వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోతే, 2 డేస్ బ్యాక్ మనకి ఒక మంచి న్యూస్ ఒకటి లాంచ్ అయింది. అది ఇండియాలో పబ్జి స్ట్రీమ్ చేసే వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ మంచి మంచి గేమ్స్ స్ట్రీమ్ చేసే వాళ్ళందరికి కానీ మంచి గుడ్ న్యూస్ అనమాట. మనకి పబ్జి మొబైల్ మనకి ఇండియాలో బ్యాన్ అయిపోయింది 2020 సెప్టెంబర్లో. దాన్ని ఎందుకు బ్యాన్ చేశారంటే మనకి ప్రైవసీ ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి బ్యాన్ చేసేశారు ఇండియాలో. మనకు అప్పటి నుంచి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మనకు బాగా నడిచింది. అప్పుడు డిసెంబర్లో మనకి సర్వర్ షట్ డౌన్ చేసేయడం, మొత్తం అసలు విపిఎన్ ఆన్ చేసినా కానీ గేమ్ రాకపోవడం అనేది జరిగాయి. సో అప్పుడు ఏం చేశారంటేను, ఇండియాకి తగ్గట్టుగాను, ఇండియా పాలసీస్కి కట్టుబడి ఉన్నట్టుగాను మనకి గేమ్ వర్షన్, మనకి ఇండియన్ వర్షన్గా తయారు చేశారన్నమాట. మొన్నటి వరకు దాన్ని పబ్జి మొబైల్ ఇండియాగా పేరు పెట్టారు. దాన్ని ఇప్పుడేమో మనకి 2 డేస్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అని చెప్పేసి పబ్జి మొబైల్ ఇండియాని బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా బీజిఎంఐగా మార్చారు. 2 డేస్ యూట్యూబ్ ఫుల్ హాట్ టాపిక్గా మారింది. ట్రెండింగ్లో చూసినా కానీ నా టాప్ 1 టాప్ 2లో మనకి వీటి ట్రైలర్స్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఆ ట్రైలర్స్ చూడండి. ఇవి ట్రైలర్స్ మనకి. ఇవి చూసిన తర్వాత చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇండియన్ ప్లేయర్స్, మనకు అంటూ ఒక గేమ్ వస్తుందని చెప్పేసి. సో దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు మామూలు తెస్తున్నారు కానీ దీనిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారనమాట. సో ఇది మనం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూసింది అనమాట. ఇది చూస్తే కనుక ఇది కమింగ్ సూన్ అని ఇక్కడ వేశారనమాట, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అని. ఇదేనమాట, ఇంకా ఇది మన కొత్త లోగో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అని చెప్పేసి. మనకి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి కదా, ట్రై కలర్స్, ఆ కలర్స్తో పెట్టారన్నమాట, ఆరెంజ్, వైట్, గ్రీన్. సో ఇక్కడ ఇంకా కిందకి వెళ్తే ప్రైవసీ పాలసీస్. ఇండియాలో మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కదా, ఫ్యామిలీస్ అందరూ, వాళ్ళకి తగ్గట్టుగా పట్టుకొచ్చారన్నమాట ఇవి. దీంట్లో ఏంటంటేనో మెయిన్ అండర్ ఏజ్ పాలసీ కూడా పట్టుకొచ్చారన్నమాట వీళ్ళు. ఏంటంటేను ఎవరైనా బిలో ఎయిటీన్ పర్సన్స్ ఎవరైనా ఉండాలనుకో గేమ్ ఆడేవాళ్ళు, వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ని వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎంటర్ చేసాక ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేస్తేనే అప్పుడు మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వేది ఎంతమందికి ఉపయోగపడుతుందో మరి నాకు తెలియదు. ఎందుకంటే బిలో 18 ఉన్న వాళ్ళు ఎవరు బిలో 18 బెటర్ కదా.
మనకి బాబులు ఇంతకుముందు కూడా పక్షులను బిలో వెయిట్ని అడిగితే మాత్రం ఎబో వెయిట్ని పెట్టేస్తాం మనం. ఎవరికి తెలుస్తుందో మాకు తెలియదు, ఇక్కడ పట్టుకొచ్చారు. అండ్ ఏంటంటేనో ఈ బిలో 18 ఉన్న వాళ్ళు గేమ్ని 24 అవర్స్ 3 అవర్స్ మాత్రమే ఆడగలుగుతారు అన్నమాట. 3 అవర్స్ నుంచి ఎక్కువ ఆడడానికి ఉండదు. అండ్ అంతేకాదు ఈ బిలో 18 అనేది ఈ నంబర్ సిస్టమ్ ఒకటి పెట్టుకొచ్చి పెట్టారు కదా. వీళ్ళు ఏంటంటేనో ఒకవేళ బిలో 18లో ఉండే వాళ్ళు ఎవరికైనా కానీ ఫోన్ నెంబర్ ఉంటే కనుక వాళ్ళు ఈజీగా వాళ్ళ నెంబర్ ఇచ్చుకొని మార్చుకోవచ్చు. ఎవరికైతే ఫోన్ నెంబర్ ఉండదో బిలో 18 వాళ్ళకి, వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట అంతే. అండ్ అంతేగా అండ్ ఏదో రికార్డు కోసం అని చెప్పేసి గంటలు గంటలు ఆడతానంటే మాత్రం వేస్ట్ అనమాట. మీకు మంచి హెల్త్కి మంచిది కాదు. మాక్సిమం మేము కూడా ఆడినా కానీ 1 అవర్ 1.5 అవర్ తప్ప ఎక్కువ మేము కూడా ఆడము. సో ఎక్కువసేపు ఆడకండి, మీకే మంచిది కాదు. నెక్స్ట్ ఏంటంటే బిలో 18 ఉన్నవాళ్ళు ఇన్ గేమ్ పర్చేజెస్ ఉంటాయి కదా, మనకి క్యూసీ లోడ్ చేయడం కానీ అవుట్ఫిట్స్ కొనుక్కోవడం కానీ ఇవన్నీ అనమాట. వీటికి మనకి లోడ్ చేయగలిగే మనీ 7000 మాత్రమే లిమిట్ పెట్టారన్నమాట. ఎందుకంటేనో మొన్న ఈ మధ్య మనం ఎక్కడ చూసాం, గుజరాత్లోనే ఎక్కడో ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ మిడిల్ క్లాస్ ఫాదర్ అనమాట. ఆయన అకౌంట్ నుంచేనో ఎంత 2x వరకు యూసీ లోడ్ చేసి అవుట్ఫిట్స్ కొండము అది చేశారనమాట తెలియకుండా. సో అందుకనే అలాంటి యాక్టివిటీస్ని ఆపడానికి ఈ 7000 రూపీస్ అని చెప్పేసి పట్టుకొచ్చారనమాట. అండ్ ఇంకా మన ప్రైవసీ సర్వర్స్ మొత్తం అన్నిటి మీద మన ఇండియాలోనే స్టోర్ చేస్తారని చెప్పారు. ఇండియాలోనూ అండ్ సింగపూర్లోనూ వీళ్ళు స్టోర్ చేస్తుంటారు. అండ్ ఇంకా లోపల వీళ్ళు చేంజెస్ చేసినా కానీ ఎక్కువ చేంజెస్ చేయకపోవచ్చు. మ్యాక్సిమమ్ చేస్తే కనుక ఎరంగిల్ మ్యాప్లోని ఈవెంట్స్, ఇండియాకి సంబంధించిన ఈవెంట్స్ పట్టడం కానీ, లేకపోతే అక్కడక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకా లొకేషన్స్లో నేమ్స్ కొంచెం మార్చడం, లోపల ఉండే హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టైల్ మార్చడం కానీ ఇలాంటివి మార్చడం. ఇంకొక ఆప్షన్ ఏం పట్టుకొచ్చారంటేనో మనకి గేమ్లో మనకి ఎవరైనా కావాల్సినప్పుడు మనకి చూపిస్తుంది కదా హెల్త్ తగ్గుతున్నట్టు కానీ, లేకపోతే మనకి రెడ్ మార్క్స్ కనపడతాయి కదా, దీనిలో మనకి గ్రీన్ కలర్ మార్క్స్ కానీ వేరే వేరే కలర్స్లో పట్టుకొస్తారు కానీ రెడ్ మాత్రం పట్టాలని చెప్పేస్తున్నారు ముందుగానే. సో ఇది ఇవాళ టాపిక్. చాలా మంచి న్యూస్ వీళ్ళు రిలీజ్ చేశారు ఇవాళ. ఇంక ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా వచ్చాక మన ఛానల్లో మీరు స్ట్రీమ్స్ చూస్తారు. ఒకవేళ ఆ స్ట్రీమ్స్ అని చూడాలనుకుంటే మీరు కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను స్ట్రీమ్స్ పెడుతున్నప్పుడు ఆ స్ట్రీమ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మరి క్లిక్ చేయక తప్పదు కాబట్టి క్లిక్ చేయండి. ఫ్రీ అండి, సబ్స్క్రైబ్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి. మార్నింగ్ ఈవినింగ్ స్ట్రీమ్స్ చూస్తుంటారు. మాక్సిమం సాటర్డేస్ ఏంటంటే మీకు జీటీఏ కానీ ఇలాంటి నాన్ పబ్జీ లైవ్ స్ట్రీమ్స్ వస్తుంటాయి అనమాట. సో ఇది ఓవరాల్గా టాపిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్లీజ్ బయటకు వెళ్ళదు, స్టే హోమ్ స్టే సేఫ్. సీ యూ సైనింగ్ ఆఫ్ టీమ్ బౌన్సర్డ్ బై బిఎక్స్ అండ్ షీల్డ్. గుడ్ బై.